ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ కోచింగ్ ప్రారంభించిన అతి స్వల్ప కాలంలోనే విద్యార్థుల నుండి విశేష స్పందన పొందింది మీ ఇన్స్టిట్యూట్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల మరియు కేంద్ర బలగాలలో భర్తీ చేయనున్న పదిహేను వందల అరవై నాలుగు ఎస్ఐ పోస్టులకై స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించబడుతున్న పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థుల కోరిక మేరకు డైరెక్టర్ సార్ సారథ్యంలో అత్యంత అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలచే జూలై ముప్పై ఒకటిన ప్రారంభించబోయే బ్యాచ్ లో మేము అందిస్తున్న ప్రత్యేక కోర్సులు స్పెషల్ బ్యాచ్ ఫర్ జనరల్ స్టడీస్ తెలుగు మీడియం లో ఫీజు కేవలం ఆరు రూపాయలు మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్ కోర్స్ తెలుగు మీడియం మూడవ బ్యాచ్ ఫీజు కేవలం తొమ్మిది రూపాయలు మాత్రమే ఆన్లైన్ కోచింగ్ లో అడ్మిషన్ సంప్రదించండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ త్రీ సిక్స్ టూ ఫైవ్ ఫోర్ హలో డియర్ ఫ్రెండ్స్ అండ్ యాస్పిరెంట్స్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ గడిచిన ఇరవై సంవత్సరాలలో రెండు తెలుగు రాష్ట్రాలలోనే అగ్రగామి సంస్థగా పేరొందినది మన షామ్ ఇన్స్టిట్యూట్ అలాగే అత్యంత నాణ్యమైనటువంటి ప్రమాణాల ద్వారా కోచింగ్ను అందిస్తూ రాష్ట్ర స్థాయి ఉద్యోగాలను సాధింపజేస్తూ వస్తున్నది మన షామ్ ఇన్స్టిట్యూట్ గౌరవ డైరెక్టర్ శ్రీ శ్యామ్సార్ స్వీయ శిక్షణలో అనేక నాణ్యమైనటువంటి ప్రమాణాల ద్వారా రాష్ట్ర ప్రథమ ర్యాంకులతో పాటు ఉన్నతమైనటువంటి ర్యాంకులతో పాటు అనేక ఉద్యోగాలను సాధింపజేస్తున్న సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ అయితే అకస్మాత్తుగా కరోనా మహమ్మారి విజృంభించడంతో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు అన్ని విద్యా సంస్థలు మరియు కోచింగ్ సెంటర్లను తాత్కాలికంగా నిలుపుదల చేయడమైనది ఈ తరుణంలో గౌరవ డైరెక్టర్ శ్యామ్ సార్ గారు ఒక నూతన సాంకేతిక విధానాన్ని పేద విద్యార్థులకు గ్రామీణ విద్యార్థులకు దూర ప్రాంత విద్యార్థులకు అందించాలనేటటువంటి ఒక తపన ద్వారా డిజిటల్ ఇండియా ప్రకారం డిజిటల్ ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతున్నది ఈ రకమైనటువంటి డిజిటల్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా సృజనాత్మకతను వెలికి తీసే విధంగా ఆడియో వీడియో విజువల్ ద్వారా ప్రత్యక్షంగా ప్రజ్ఞను నేర్చుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించవచ్చు అలాగే పేద విద్యార్థుల కోసం గ్రామీణ విద్యార్థుల కోసం గౌరవ డైరెక్టర్ శ్యామ్ సార్ గారు రాష్ట్ర స్థాయిలోనే ఒక అత్యుత్తమమైనటువంటి అనుభవం కలిగినటువంటి నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ ద్వారా తక్కువ ఫీజుతో ఎక్కువ సమాచారాన్ని అందిస్తున్న రాష్ట్ర స్థాయి అగ్రగామి సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ సాధారణంగా ఉద్యోగ పోటీ పడుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉద్యోగ సాధనలో నిమగ్నం అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా వారి యొక్క సృజనాత్మకతను వెలికి తీసి లక్ష్య సాధన వైపు ప్రయత్నిస్తున్నటువంటి మార్గంలో ఈ పరీక్షలు అనేటటువంటివి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి అకాడమికు సంబంధించినటువంటి పరీక్షలు రెండవది కాంపిటేటివ్కు సంబంధించినటువంటి పరీక్షలు సాధారణంగా అకాడమిక్ సంబంధించినటువంటి పరీక్షలు అనేటటువంటివి డిస్క్రిప్టివ్ విధానములో ఉంటాయి డిస్క్రిప్టివ్ విధానము అనగా మనకు రెండు మార్కుల క్వశ్చన్లు ఐదు మార్కుల క్వశ్చన్లు పది మార్కుల క్వశ్చన్లు అదే ఉన్నత విద్యలో ఇరవై మార్కుల క్వశ్చన్లు కూడా ఉండవచ్చును కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఉద్యోగ సాధనే మార్గంగా ప్రయాణిస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా బహులైచ్ఛిక ప్రశ్నల ద్వారా తమ ప్రజ్ఞను వెలికి తీయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది మరి అలాంటి ప్రజ్ఞను వెలికితీసే క్రమంలో నాణ్యమైన ప్రమాణాల ద్వారా మనం విద్యను అందిస్తున్నాం కోచింగ్ ఇస్తున్నాం అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేశాం అయితే ఈ కాంపిటేటివ్ విధానములో బహులైిక ప్రశ్నల ద్వారా మనం సాధించాలి అంటే అందులో మూడు దశలను అధిగమించవలసిన అవసరం ఉంటుంది ఒకటి ఒకే సబ్జెక్టు విషయ సూచిక ఉంటుంది రెండవది అదే సబ్జెక్టు విషయ సూచికలో అప్డేట్ ఉంటుంది అదే అప్డేట్లో కరెంటు డాటా కూడా ఉంటుంది ఈ మూడింటిని ఆధారంగా చేసుకొని వివిధ పోటీ పరీక్షలలో ప్రశ్నలు అడగడం అనేటటువంటిది జరుగుతుంది అలాంటి ప్రశ్నలు అడిగేదానికి విధానానికి అనుగుణంగా మన ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది ఆ విద్యార్థిని తయారు చేయడంలో మొదటి స్థానంలో ఉందనడంలో మేము గర్విస్తున్నాం అయితే సబ్జెక్టు పరంగా ఇవాళ మనం ప్రపంచ జీవ వైవిధ్యం అనేటటువంటి ఒక పాఠాన్ని తీసుకున్నట్లయితే ఇది సబ్జెక్టుగా భావిస్తారు అయితే ప్రపంచంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో దరిత్రి సదస్సులో ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య చట్టాన్ని ఆమోదించింది ఈ చట్టాన్ని మన భారత ప్రభుత్వం రెండు వేల రెండవ సంవత్సరంలో ఆమోదించింది ఇది సబ్జెక్టుకు సంబంధించినటువంటి డాటా ఇది ఏ పుస్తకంలోనైనా దొరుకుతుంది కానీ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మనం అందించవలసిన ఉంటుంది ఆ అప్డేట్ అంటే ఏమిటి ఇవాళ వైవిధ్య చట్టం ప్రకారం మన దేశంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి ఎన్ని వన్యప్రాణి కేంద్రాలు ఉన్నాయి ఎన్ని టైగర్ రిజర్వులు ఉన్నాయి అనేటటువంటి విషయము అప్డేట్గా పరిగణించాలి ప్రస్తుతం దేశంలో నూట ఐదు జాతీయ పార్కులు అలాగే ఐదు వందల యాభై ఒక్కటి వన్యప్రాణి కేంద్రాలు యాభై టైగర్ రిజర్వులు ఉన్నాయి ఇవి అప్డేటుకు సంబంధించిన సమాచారంగా భావించాలి ఇక మూడవ అంశమైనటువంటి మనం చూసినట్లయితే కరెంటు డాటా అంటున్నారు ఇదే సబ్జెక్టు ఇదే అప్డేటు ఇదే కరెంటు డాటా ఎలా ప్రశ్నలు అడుగుతారు ఇటీవల భారతదేశంలో ఏ జాతీయ పార్కు ఒక లోగోను ఏర్పాటు చేసుకున్నది అనే ప్రశ్నను ఉత్పన్నం చేస్తారు భారతదేశంలో తొలిసారిగా మధ్యప్రదేశ్ కన్హా నేషనల్ పార్కు ఒక లోగోని ఏర్పాటు చేసుకున్నది ఇటీవల మన కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ శాఖ మంత్రి గారు నిన్న జూలై ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు టైగర్ ఎస్టిమేషన్ రిపోర్టులో ప్రపంచంలోనే అత్యధిక పులులున్న దేశంగా భారతదేశాన్ని గుర్తించారు ఈ రకమైనటువంటి సమాచారాన్ని మనం కరెంటు డాటాగా ప్రకటిస్తాం ఇలాంటి సబ్జెక్టు మరియు అప్డేటు మరియు కరెంటు డాటా ద్వారా కోచింగ్ ఇస్తున్న తెలుగు రాష్ట్రాలలోనే ఒక అగ్రగామి సంస్థగా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్గా పేర్కొనవచ్చు మన సబ్జెక్టు పరంగా పరిశీలిస్తే ఇటీవల అనేక రకాల పోటీ పరీక్షలు జరిగినవి మరి ఈ పోటీ పరీక్షల్లో ప్రత్యేకంగా ఎస్ఐ కానిస్టేబుల్ విషయంలో ఏ రకమైనటువంటి ప్రశ్నలు మనకు ఇవ్వడం జరిగింది అది ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి జాతీయ పరంగా కానివ్వండి ప్రాంతీయ పరంగా మన తెలుగు రాష్ట్రాలలో ఏ రకమైనటువంటి ప్రశ్నలను అడిగారో ఒకసారి మనం పరిశీలిద్దాం ఇటీవల ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రశ్నను కనుక మనం పరిశీలిస్తే ఇటీవల కానిస్టేబుల్లో అడగడం జరిగింది నెప్ట్యూన్ ఉన్న వాతావరణం దేని వాతావరణానికి సమానంగా ఉంటుందని అడిగారు ఇది రీసెంట్లీ కరెంటు డాటాగా ఇటీవలనే ఒక పరిశోధనలో ఈ విషయాన్ని వెలబుచ్చారు మరి నెప్ట్యూన్లో ఉన్నటువంటి వాతావరణం దేని వాతావరణానికి సమానంగా ఉంటుందంటే అది యురేనస్కు ఉంటుంది ఇది మనకు ఆన్సర్ ఇస్తున్నాం కారణం ఏంటంటే నెఫ్ట్యూన్లో ఉండేటటువంటి అట్మాస్ఫియర్ విధానం అనేటటువంటిది అక్కడ ఉండేటటువంటి మిథేన్ అనేటటువంటిది అక్కడ ఉండేటటువంటి హైడ్రోజన్ అనేటటువంటిది ఈ యురేనస్లే కూడా ఉన్నట్టుగా ప్రకటించారు అందువల్ల ఇలాంటి మోడల్లో మనకి ప్రశ్నలు అడుగుతున్నారు అయితే ఇటీవల ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి విధానాన్నే మరొక పోటీ పరీక్షలలో కూడా అడగడం జరిగింది అదేంటంటే ఒక గ్రహము పరివర్తన విధానములన్నీ కూడా భూమిని పోలి ఉన్నాయి ఆ గ్రహానికి ఏమని పేరని ఒక వెరైటీగా ఒక కాన్సెప్ట్ మీద ప్రశ్న అడగడం జరిగింది ఆ గ్రహాన్ని మార్స్ అంటారు ఆ గ్రహాన్ని మార్స్ అంటారు దీన్ని కుజ గ్రహము లేదా అంగార గ్రహం అంటారు ఈ గ్రహం మీద భూమి పరివర్తన విధానాన్ని పోలి ఉన్నందున ఈ గ్రహం మీద పరిశోధనలు చేయడం ప్రారంభించారు అందులో పరిశోధనలో మొట్టమొదటిసారిగా అమెరికా రష్యా యూరో స్పేస్ తర్వాత కొత్తగా మన భారతదేశంలోని ఇస్రో వారు రెండు వేల పదమూడవ సంవత్సరంలో నవంబర్ ఐదవ తారీఖు నాడు స్వదేశీ పరిజ్ఞానముతో మంగలాయన్ అనేటటువంటి దాన్ని పంపించడం జరిగింది దాన్నే మామ్ అంటారు మార్స్ ఆర్బిటల్ మిషన్ ఇది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తారీఖు నాడు అక్కడ ల్యాండ్ అవ్వడం జరిగింది మొట్టమొదటిసారిగా దీని ఛాయా చిత్రాన్ని ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారికి కూడా ఇవ్వడం జరిగింది అంటే ఈ రకమైనటువంటి కరెంటు డాటాకు సంబంధించినటువంటి ప్రశ్నలు మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఇటీవల తెలంగాణలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో అలాగే ఇతర పోటీ పరీక్షల్లో ఒక అవగాహనతో కూడినటువంటి సృజనాత్మకతను వెలికి తీసేటటువంటి ఒక ప్రశ్న అని అడిగారు ఆ ప్రశ్న ఏమిటంటే నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి దక్షణాన ఉన్న చివరి జిల్లా ఏది అన్నారు వాస్తవానికి విద్యార్థులకు పది జిల్లాలను ముప్పై ఒక్క జిల్లాలను ప్రస్తుతం ముప్పై మూడు జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగినది అయితే వారు అడిగినటువంటి ప్రశ్న ఏమంటే తెలంగాణకు దక్షిణాన ఉన్నటువంటి చివరి జిల్లా అంటే మనకు జిల్లాల మీద అవగాహన ఉంటే మాత్రమే మనం చేయగలుగుతాం తప్ప లేకపోతే చేయడానికి వీలు పడదు కాబట్టి తెలంగాణకు ఇది ఉత్తరం అవుతుంది ఇది పశ్చిమం అవుతుంది ఇది తూర్పు అవుతుంది ఇది దక్షిణం అవుతుంది అప్పుడు సాధారణంగా మనం క్వశ్చన్ ఈజీగా గుర్తుపట్టవచ్చు కాబట్టి తెలంగాణకు దక్షిణాన చివరిగా ఉండేటటువంటి జిల్లా జోగులాంబ గద్వాల్ జిల్లా అంటే మనకు ఆన్సర్ మొదటిదిగా ప్రకటిస్తున్నాం ఇక్కడ మనకు కనిపిస్తుంది జోగులాంబా గద్వాల్ జిల్లా ఇక్కడ మనకు లాస్ట్కు ఉండడం జరిగింది అయితే ఒకే జిల్లాను ఎక్కువ విభజించడం వల్ల ఈ ప్రశ్న ఉత్పన్నమైంది అదే పశ్చిమానికి చూస్తే మనకు నారాయణపేట ఇక్కడ కనిపిస్తున్నది చూడండి అదే ఉత్తరాన చూస్తే ఆదిలాబాద్ జిల్లా కనిపిస్తున్నది అదే తూర్పున చూడగలిగితే మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కనిపిస్తున్నది ఇలా ఒక విద్యార్థి మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సబ్జెక్టును చదవవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది వాళ్ళు ప్రశ్నలు అడిగేటటువంటి విధానంలో మారుతున్నటువంటి విధానానికి అనుగుణంగా ఒక విద్యార్థి తయారు కావలసినటువంటి అవసరం ఏర్పడుతున్నది ఇటీవల రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో వివిధ పోటీ పరీక్షలలో ఈ ప్రశ్న అడగడం జరిగినది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అధికార పుష్పము అని అడిగారు ఇటీవల రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో సమూలంగా రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి అనుగుణంగా విడిపోయినటువంటి అవశేష ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్గా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ అలాగే మరొక పక్క తెలంగాణ ఏర్పడింది తెలంగాణను ముప్పై మూడు జిల్లాలుగా చేశారు అయితే ఆంధ్రప్రదేశ్లో కొన్ని అధికారిక చిహ్నాలను మార్చడం జరిగింది రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ పన్నెండవ తారీఖు నుండి నూతన చిహ్నాలు అనేటటువంటి అమల్లోకి వచ్చాయి అయితే మన రాష్ట్రములో అధికార చిహ్నము ఒకటి మారిపోయినది రెండవది పుష్పము మారిపోయినది మూడవది పక్షి కూడా మార్చడం జరిగినది ఇటీవల రెండు వేల పద్దెనిమిదిలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి అడగడం జరిగినది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి మొదట పాలపిట్టగా ఉండేది కానీ ప్రస్తుతం రామచిలకను తీసుకోవడం జరిగినది అయితే ఇందులో కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ మొదట మనకు కలువ పువ్వు ఉండేది కానీ ప్రస్తుతము మనకు మల్లెపువ్వు జాస్మిన్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి మల్లెపువ్వుగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతున్నది అలాగే ఈ పుష్పముతో పాటు పక్షితో పాటు శివనాగిరెడ్డి కమిటీ సూచనల మేరకు మన అధికార చిహ్నాన్ని కూడా మార్చడం జరిగింది మొదట మనకు పూర్ణ కుంభం ఉండేది ఇప్పుడు పూర్ణ ఘటికను తీసుకొని కొత్త అధికారిక చిహ్నాన్ని రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ పన్నెండున విడుదల చేయడం జరిగినది అంటే ప్రశ్నలు వచ్చేటటువంటి విధానాన్ని పోయినసారి అంటే సారి పోటీ పరీక్షలలో చాలామంది విద్యార్థులు అవగాహన లోపం వల్ల తప్పుడు జవాబు పెట్టడం అనేటటువంటి జరిగింది కాబట్టి ఆ మారుతున్నటువంటి డాటాకు అనుగుణంగా మనం ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఏర్పడుతున్నది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాగంటి పర్యాటక కేంద్రం ఏ జిల్లాలో కలదు అనేటటువంటి ప్రశ్న మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రశ్నను కనుక మనం పరిశీలించినట్లయితే యాగంటి అనేటటువంటిది ఒక సరిహద్దు ప్రాంతంలో విస్తరించి ఉన్నది ఇది ఇటువైపు అనంతపురం ఇటువైపు కడప కడప క్రింది భాగంలో కర్నూలు ఈ మధ్యలో యాగంటి పర్యాటక కేంద్రము విస్తరించి ఉన్నది అందువల్ల మనం సరిహద్దులలో ఉండేటటువంటి ప్రశ్నలను ఎక్కువగా అడుగుతారు అయితే సంబంధిత జిల్లాల వారికి మాత్రమే ఆ ప్రశ్న మీద అవగాహన ఉంటుంది కానీ సుదూరమైనటువంటి ప్రాంతాలకు చెందినటువంటి పిల్లలకి ఈ ప్రశ్న మీద అవగాహన ఉండదు అందువల్ల ఈ యాగంటి పర్యాటక కేంద్రం అనేటటువంటిది సరిహద్దుల్లో ఉన్నప్పటికీ ఇది కర్నూలు జిల్లాలో విస్తరించి ఉన్నది ఇలాంటి ప్రశ్నలే ఈ రకమైనటువంటి ప్రశ్నలు గత పోటీ పరీక్షలలో అనగా కానిస్టేబుల్ ఎస్ఐ తదితర ఎగ్జామినేషన్లలో అనేకమైనటువంటి ప్రశ్నలు ఈ పర్యాటక రంగం నుంచి అడగడం జరిగింది గతంలో ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్లయితే బెలూమ్ గుహలు బెలూమ్ గుహలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయని భైరవ కొన భైరవ కొన అనేటటువంటి పర్యాటక కేంద్రం ప్రకృతి సౌందర్యవంతమైనటువంటి ప్రాంతం ఏ జిల్లాలో విస్తరించి ఉన్నదని రీసెంట్లీ మనకు కానిస్టేబుల్ ఎగ్జామ్లో సంగమయ్య సంగమయ్య గుహలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయని ఇలా అనేకమైనటువంటి పోటీ పరీక్షల్లో ఉండవల్లి గుహలు బొర్రా గుహలు అలాగే హార్స్లీ కొండలు అనేటటువంటివి ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయనేటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి జిల్లాల మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ అవగాహన కల్పించుకోవాలి ఇలా క్లిష్టమైన సమాచారాన్ని సులభతరం చేస్తూ బోధించేటటువంటి ఏకైక సంస్థ మన స్వామి ఇన్స్టిట్యూట్ అందువల్ల ఈ సంస్థలో చేరినటువంటి సాధారణ విద్యార్థులను సైతం అసాధారణ విద్యార్థులుగా తయారు చేసేటటువంటి ఏకైక రాష్ట్ర స్థాయి అగ్రగామి సంస్థ మన స్వామి ఇన్స్టిట్యూట్ అందువలన ఈ కోవిడ్ నైన్టీన్ కాలంలో విద్యార్థులందరూ కూడా సమయాన్ని వృధా చేయకుండా డిజిటల్ ఆన్లైన్ క్లాసులను సద్వినియోగపరచుకొని ఉన్నత శిఖరాలను ఉద్యోగాలను సాధించాలని ఆశిస్తూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్